ప్రేక్షకులందరి నమస్కారం అండి. నా పేరు విజయేందర్. నేను వీణా ఇంటీరియర్ నాది. నేను ఒక ఇంజనీరు, సివిల్ కాంట్రాక్టర్ అండ్ ఇంటీరియర్ డిజైనర్ని. సార్ గారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అది మనందరికీ ఉపయోగపడేది. ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి నన్ను కొంతమంది అడిగారండి, మూడు డోర్స్ ఎందుకు ఉండకూడదు, ఉంటే ఏంటి? మూడు డోర్లు అనేవి వరుసగా అడ్డంగా అసలు ఎట్లాంటి మీ ప్రశ్న ఏంటంటే వరుసగా ఉండొద్దు. ఉండొద్దు 100% ఉండొచ్చు అని చెప్తారు. నేను ఉండొద్దు అని కూడా చెప్తాను. ఎలా? కండిషన్స్ ఉన్నాయి. నేను సింపుల్ గా మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఈ టైం ఇప్పుడు ఎంత అవుతుంది? ఇప్పుడు నియర్లీ 3:15 అవుతుంది. 3:15 అవుతుంది. భోజనం చేస్తారా అని మిమ్మల్ని అడిగాను. మీరు ఇప్పుడు సమాధానం, ఇప్పుడు చేయను. ఇప్పుడు భోజనం చేసే టైంలో అడిగాను. భోజనం చేసే టైం అంటే భోజనం చేస్తాను. ఓకే, భోజనం చేసి వచ్చి కూర్చున్నారు, భోజనం చేస్తారా అంటే మీరు సమాధానం చేయను. చేయను. సాయంత్రం మళ్ళీ ఇదే ప్రశ్న మీకు 7 గంటలకు ఇస్తాను, మీ సమాధానం భోజనం చేస్తాను అంటాను. మీరు ఒకటే మనిషి రెండు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అని నేను ప్రశ్న వేస్తాను, చెప్పండి. అప్పుడు కండిషన్ వేరే, ఇప్పుడు కండిషన్ వేరే. అప్పుడు మీరు తినేసి ఉన్నారు, ఇప్పుడు తినకుండా ఉన్నారు, కరెక్టా? అట్లానే ఒక్కొక్క ఇంటిని బట్టి, పదమండలిని బట్టి, వాళ్ళు ఎక్కడ గోడలు పెట్టారనే దాన్ని బట్టి ఉండాలా లేదా అనేది మేము ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాం. ప్రాక్టికల్ గా మీకు చూపియాలనా, ఏమన్నా ఫిజికల్ గా చూపియాలనా, ఎట్లా అనేది చూపించండి. ఒకసారి ఆ ప్యాడ్ తీసుకోండి, ఆ ప్యాడ్ తీసుకోండి. ఇక్కడ ఇవ్వండి. ఇప్పుడు చాలా మందికి ఒక ప్రశ్న ఏముంటది అంటే, ఇందులో చూపిస్తారు, చాలా మందికి ఏముంటది అంటే, మనము జనరల్ గా ఒక రూమ్ కడతారు చాలా మంది, మధ్యలో గోడ కడతారు. గోడ కట్టేసేసి ఇక్కడ ఒక డోర్, ఈశాన్యంలో ఒక డోర్, దాని తర్వాత ఒక డోర్, దాని తర్వాత ఒక డోర్ పెడతా అంటారు. సో చాలా మంది చేసే మిస్టేక్ ఇక్కడ ఏంటంటే, ఒక ఇంటి యొక్క మధ్య భాగంలో గోడ కట్టొద్దు అని శాస్త్రం. పాయింట్ అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఒక ఇంటి మొత్తానికి క్యూబికల్ స్పేస్ మనం ఎప్పుడైతే ఇది తీసుకున్నామో, దీంట్ లోపల ఒక ప్రాణశక్తి అనేది వస్తుంది. ఎనీ వన్ ఎనర్జీ ప్లస్ చేస్తుందా మైనస్ చేస్తుందా అనేది సెకండరీ. ప్రతి ఒక్క క్యూబికల్ స్పేస్ కి ఒక రకమైనటువంటి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓపెన్ స్పేస్ లో ఉన్నప్పుడు మామూలుగా గాలి మనకు చల్లగా, మనం గాలి తగులుతుంటే హాయిగా అనిపిస్తుంది. ఒకవేళ ఒక క్యూబిక్ స్పేస్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది. టెంపుల్లో వెళ్ళినప్పుడు ఒక రకమైనటువంటి ఫీల్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ జరిగే దాంట్లో పోతే ఒక రకమైనటువంటి ఫీల్ ఉంటుంది. కట్టిన ఇండ్లలో మనం 10 ఇండ్లకు పోతే 10 రకరకాలుగా మనకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే, ప్రతి దానికి ఒక క్యూబికల్ స్పేస్ తీసుకున్నప్పుడు ఆ స్పేస్ లో ఈ అన్లిమిటెడ్ మనకు ఎనర్జీ ఉంది, అన్బౌండెడ్ ఎనర్జీ. అన్బౌండెడ్ ఎనర్జీలో మనం ఎంత బౌండ్ చేస్తున్నాం, ఎంత బంధిస్తున్నాం, ఒక ఎనర్జీని బౌండ్ చేయడమే 4-wall కన్స్ట్రక్షన్. ఆ కన్స్ట్రక్షన్ లోపల ఉండే బౌండింగ్ ఎనర్జీ ఎంత అంటే ఏమో అంటాం. ఒక వాస్తు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బౌండింగ్ లోపల మెజర్మెంట్ చేసి ఆ ఇంటి వాళ్లకు ఎంత వరకు సెట్ అవుతుంది అనేది మేము చెక్ చేస్తాం. ఈ బౌండింగ్ లోపల మీరు సెంటర్ లో గోడ కట్టొచ్చా అంటే ఇది బ్లండర్ మిస్టేక్ అంటారు. మరి ఎలా కట్టొచ్చుంటారు? చెప్తాను. ఇది మిస్టేక్ అంటారు. మీరు ఇక్కడ ఒక ద్వారం, ఇక్కడ ఒక ద్వారం పెడతా అంటే ఇది ఓకే అంటారు. ఒకవేళ మధ్యలో గోడ కట్టి డోర్ కడతా అంటే ఇది రాంగ్ అంటారు. ఇది అర్థమైందా? మేము మా వాళ్ళ మాకు దగ్గరకు వచ్చే వాళ్ళని ఇలానే కడతామంటారు. ఇది మిస్టేక్. ఇంకా అట్లానే కట్టాలి అంటే సింపుల్ గా ఒక బాక్స్ లాగా కట్టి ఈ మధ్య సూత్రం కాకుండా కొంచెం పైన కడితే గోడ, అంటే బ్రహ్మ సూత్రం సోమ సూత్రం మీద గోడ కట్టకుండా, సెంటర్ లైన్ లో కట్టకుండా కొంచెం ఒక 2-3 ఫీట్లు పైన గోడ కట్టి ఇప్పుడు డోర్ పెడతా అంటే రైట్ అంటుంది. అంటే అంతరార్థం ఏంటిది అంటే, ఒక ఇంటి మొత్తానికి ఈ బ్రహ్మ సూత్రం మీద గోడ కట్టొద్దు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం ఈశాన్యంలో డోర్ పెడుతున్న వాళ్ళు, నా రూల్ అయితే సెంటర్ డోర్, నా రూల్ సెంటర్ డోర్. వాళ్ళు మీరు జనరల్ రూల్స్ పాటిస్తున్నారు కాబట్టి జనరల్ గానే చెప్తున్నారు, వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా. అది ఓకే. ఇప్పుడు మేము మీరు జరిపి పెట్టమన్నారు, యాక్చువల్లీ ఉన్న సైట్ ఈ ఏరియాలో ఉన్నది. మీరు ఎప్పుడైతే సెంటర్ నుంచి కొంచెం జరిపి పెట్టమన్నప్పుడు రూమ్ సైజ్ తగ్గుతాయి కదా. ఇప్పుడు పైన కాకపోతే కిందకు జరుపుకోండి.
కింద జరుపుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే, రూమ్ బెడ్రూమ్ సైజు కాంచితే కొంచెం పెద్ద పెట్టుకోండి, అదే ప్లేస్ అనేది కొంచెం కింద చేసుకోవాలి. కింద చేసుకోవచ్చు. ఓకే, మీరు రూమ్ సైజ్ ని పైన చిన్నగానే చేసుకోవాలి, కింద చిన్నగానే చేసుకోవాలి, సరిగ్గా నడిమిలో పెట్టకూడదు. ఇంటి మధ్య సూత్రంలో ఎప్పుడు గోడ కట్టకూడదు, అది దోషంగా భావించబడుతుంది. సో ప్రేక్షకులందరికీ ఈ పాయింట్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవు. ఓకే, మీరు చెప్పారు కదా కాబట్టి నెక్స్ట్ నేను ఇంప్లిమెంట్ చేస్తాను. యాక్సెప్టెడా? సో నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదామా? సో ప్రేక్షకులారా, ఈ పాయింట్ మీకు అందరికి అర్థమైంది కదా? సో చూస్తూ ఉండండి, సెకండ్ ఎపిసోడ్ లో మీకు మరో ప్రశ్నలో మళ్ళీ సమాధానం అందిస్తాము.